బేర్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. తక్కువ పెట్టుబడితో నాటిన మొదటి సంవత్సరం నుంచి అధిక దిగుబడులు వచ్చే ఈ పంటకు మార్కెట్ కూడా అనుకూలంగా ఉంది. అంతేకాదు అన్ని ప్రాంతాలకు ఈ సాగు అనుకూలం కావడం, ఇటు ఉద్యాన శాఖ కూడా సబ్సిడీలు ఇస్తూ ఉండడంతో రైతులు కూడా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు మూడేళ్ల క్రితం యాపిల్ బేర్ సాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. యాపిల్ బేర్ను తైవాన్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో అధిక విస్తీర్ణంలో సాగుతున్న ఈ రేగు రకం తెలుగు రాష్ట్రాల్లో గత 4 సంవత్సరాలుగా విస్తరిస్తోంది. ఎకరానికి 300 నుంచి 400 మొక్కలు నాటుతున్నారు. నాటిన మొదటి సంవత్సరంలోనే దిగుబడినివ్వడం ఈ రకం ప్రత్యేకత. ఏటా ఏప్రిల్ మే నెలల్లో కొమ్మ కత్తిరింపుల ద్వారా ఈ పంటను అభివృద్ధి చేసుకోవచ్చు. 3వ ఏడాది నుంచి ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడి సాధించే అవకాశం ఉంది. 6 తడి పంటగా బీడు బంజరు భూముల్లో సైతం సాగు చేయవచ్చు. కాయ నిమ్మకాయ సైజులో ఉండి యాపిల్ ఆకృతిని పోలి ఉంటుంది. మృదు మధురమైన రుచిని కలిగి ఉండడంతో ఈ రేగు రకం వినియోగదారుల ఆదరణ పొందుతూ ఉండడంతో మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవుడం గ్రామానికి చెందిన ఓ రైతు తనకున్న 1.5 ఎకరాల పొలంలో 3 ఏళ్ల క్రితం సాగు చేశాడు. నాటిన మొదటి ఏడాదే మంచి దిగుబడులొచ్చాయి, దాంతోపాటే పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం 3వ ఏడాది మంచి దిగుబడులొస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మామిడి పంటలకు ఎక్కువ మొగ్గు చూపుతారు రైతులు. కానీ నేను ఏదో కొత్త రకం చేయాలని, కొత్త రకం పంటను పరిచయం చేయాలనుకున్నాను. తద్వారా నేను హైదరాబాద్ పోయి 300 మొక్కలు అందించి 1.5 ఎకరాల్లో సాగు చేశాను. వేసిన 6 నెలలలోపే నాకు క్రాప్ వచ్చింది. క్రాప్ కూడా నాకు పెట్టుబడి వెళ్ళింది. తర్వాత 3వ సంవత్సరం కూడా బాగా నచ్చింది. 2వ సంవత్సరం బాగా రాలేదు క్రాప్. నాకు ఈ పంటకు హార్టికల్చర్ వారు కూడా నాకు 50% సబ్సిడీ అందించారు. తర్వాత ఇప్పుడు దీనివల్ల నాకైతే లాభం ఉంది. పెట్టిన మొదటి సంవత్సరం నాకు ఖర్చు మొక్కలకు, అంటే తెచ్చుకున్న ఖర్చు బట్టి మొక్కకు 60 రూపాయలు పడ్డాయి. నాకు దగ్గర దగ్గర అన్ని ఖర్చులు కూడా ఒక 30,000 ఖర్చు అయింది. 30,000కు నాకు 30,000 వచ్చినాయి. మిగతా 2వ సంవత్సరం రాలేదు. 3వ సంవత్సరం మంచి బెనిఫిట్ వచ్చింది. కాయలు కూడా చెట్టుకు 50 కిలోల దాకా వెళ్ళినాయి. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉన్నది. కాయను నేను అంటే మా లోకల్నే సర్వసాధారణంగా తిరిగి అమ్ముకున్నా. కిలోకు 60-60 రూపాయలు చొప్పున అమ్ముకున్నా. వేరు పంటను సాగు చేయడం అనేది కొత్త రకంగా ఎవరు రైతులు కూడా ముందుకు రావడం లేదు. కానీ ఈ పంటను సాగు చేయడం వల్ల మాకు అధిక లాభాలు ఉంటాయి. దీన్ని కనీసం మనం ఒక 30 సంవత్సరాల వరకు దీన్ని క్రాప్ తీసుకోవచ్చు. ఒకసారి పెట్టుబడి ఉంటాయి, తర్వాత మన సాగు అనేది సులభంగా ఉంటుంది. ఎక్కువ దీన్ని కష్టపడే అవసరం ఉండదు. ఒక పూతప్పుడు ప్రూనింగ్ మన కడి చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు మనం మందులు కొట్టుకోవడం, తర్వాత పెద్ద ఇబ్బంది లేకుండా అన్నిటికీ కష్టపడకుండా సింపుల్ మెథడ్ ఉంటుంది. దీనికి ఎక్కువ ఇబ్బంది కాకుండానే పంటలు తీసుకోవచ్చు. సాధారణంగా యాపిల్ బేర్లో తోట వయస్సు పెరిగే కొద్దీ దిగుబడి పెరుగుతుంది. ఏటా ప్రూనింగ్ చేస్తారు గనుక కొమ్మల సంఖ్య పెరగడం వల్ల 3వ ఏడాది నుంచి ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి పొందవచ్చు. అయితే వీటికి చీడపీడల బెడద తక్కువే అయినా పచ్చపురుగు, కాయతొలుచు పురుగులు మాత్రం తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి. వీటిని నివారిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చని తెలియజేస్తున్నారు బెల్లంపల్లి నియోజకవర్గం ఉద్యాన అధికారి సుప్రజ. అంతేకాదు కొత్తగా తోటలు పెట్టాలనుకునే వారికి సబ్సిడీలు, తోటల నిర్వహణ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో నెన్నెల్ మండలంలో ఆవడం గ్రామంలో యాపిల్ బేర్ సాగు అనేది జరుగుతుంది. మనకు ఉదయాన్నే సూచిక వచ్చేసి 6 నుంచి 8 మధ్యలో ఉన్న నేలలు అయితే ఈ యాపిల్ బేర్ సాగుకు అనుకూలం. ఇది హార్డీ క్రాప్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అధిక ఉష్ణోగ్రతను మరియు అధిక చలిని కూడా తట్టుకొని పెరుగుతుంది. మనము ప్లాంటేషన్కు ముందుగా మనం ఏం చేయాలంటే గుంతలు అనేది మే నెలలో తవ్వుకోవాలి. 60x60x60 స్పేసింగ్లో 1 ఎకరానికి 160 మొక్కలు, 5 మీటర్లకు ఒకటి, మొక్కకి మధ్య దూరం 5 మీటర్లు, ప్లాంట్కి మధ్య 5 మీటర్ దూరంలో మనం 60x60x60 స్పేసింగ్లో గుంతలు అనేవి తవ్వుకోవాలి. మే నెలలో తవ్వుకోవడం ద్వారా ఏమైతే సూర్యరశ్మి దానికి సోకి నేలలో ఉన్న ఏమైనా సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయి. మనము ఈ యాపిల్ బెర్ అనేది జూన్ నుంచి వెళ్ళి సెప్టెంబర్ వరకు ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు. మొక్కలు ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే గుంతల నుంచి తీసిన పై మట్టిని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కేజీ 50 కేజీల ఆవు పేడ మరియు 100 గ్రాముల పాలిడా డస్ట్ అంటే చెదల మందుని కలుపుకొని మట్టిలో మిక్స్ చేసుకొని గుంతను ముందుగా కూడుకోవాలి. కూడుకున్న తర్వాత ఇందులో మొక్క పెట్టి మొక్క యొక్క అంటు భాగం పైకి ఉండేలాగా మనం చూసుకొని మొక్కను ప్లాంటేషన్ అనేది చేయాలి. మొక్కను ప్లాంటేషన్ చేసిన తర్వాత
ఈ మనకు నీటి సదుపాయం అనేది డ్రిప్ ద్వారా పెట్టుకుంటే 50% నీరు అనేది ఆదా అవుతుంది. ఆపిల్ బెర్ సాగులో ఎక్కువగా అంటే కీటకాలు అనేవి మనకు పచ్చపురుగు మరియు కాయతొలచు పురుగు అనేవి ఎక్కువగా వస్తుంది. సో ఈ పచ్చపురుగు నివారణకు మనము క్లోరోపైర్పాస్ లేదా క్వినోల్పాస్ లేదా మోనోక్రోటోపాస్ అనేవి స్ప్రే చేసుకుంటే తగ్గిపోతుంది 2 ml/L వాటర్. ఈ కాయతొలచు పురుగు అనేది మనకు ఆపిల్ బెర్లో 50% నష్టాన్ని కలగజేస్తుంది. దీని నివారణకు ఏం చేయాలంటే మనము సో ఇది ముందుగా రాకుండా ఏం చేయాలంటే మనం ఫ్రూటింగ్ అంటే చిన్నగా పిందెలు వచ్చే సమయానికి మనం మోనోక్రోటోపాస్ లేదా క్వినోల్పాస్ అనేది స్ప్రే చేసుకుంటే ఈ పండు ఇక బెడద అనేది తగ్గిపోతుంది. ఆపిల్ బెర్ అనేవి ఒక ఎకరానికి 150 నుంచి 160 మొక్కలు మనకు పెట్టుకోవచ్చు. ఒక చెట్టు నుంచి దాదాపు మనకు 30 నుంచి 50 kg వరకు క్రాప్ని ఇస్తుంది. ఈ ఆపిల్ బెర్ అనేది ఒక ఫ్రూట్ మనకు 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు సైజుని ఇస్తుంది. ఈయనకి మనం ఉద్యాన శాఖ ద్వారా MIDH మిషన్ ఇంటిగ్రేటెడ్ ఫర్ డెవలప్మెంట్ హార్టికల్చర్ స్కీమ్ కింద ఈయనకు 50% రాయితీని అందించాము. ప్లస్ ఈ ఆనంద రాజన్న గారికి 3 సంవత్సరాలు కూడా మెయింటెనెన్స్ ఛార్జ్ కింద 50% రాయితీ అందించాము.